ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటుంది పార్టీ భవిష్యత్తు ఏంటి అనే ఒక ప్రశ్నార్థకంలో ఉన్న నేపథ్యంలో కొంతమంది నేతలు పార్టీకి దూరం అవ్వడం వాళ్ళను కాపాడుకునే ప్రయత్నంలో కూడా టీడీపీ అధిష్టానం విఫలం అవడం అందుకే నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీగా దూరంగా ఉండడం పార్టీకి అదే సమయంలో వైసీపీకి దగ్గర అవడం సో ఇటువంటి నేపథ్యంలో మరొక షాక్ తగలబోతోంది అంటున్నారు కొంతమంది రాజకీయ విమర్శకులు అతి త్వరలోనే అది కూడా గోదావరి జిల్లాల నుంచి కీలకంగా ఉన్న ఇద్దరు మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అందుకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు ఎప్పుడు వైసీపీలో చేరాలి అనేది ఒక పక్క బలపడాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా గోదావరి జిల్లాలో ఉన్న పట్టును కోల్పోకూడదని చూస్తుంది ఇటువంటి టైంలో ఇద్దరు నేతలు త్వరలోనే షాక్ ఇవ్వబోతున్నారు గోదావరి జిల్లాలో ఒక పెద్ద షాక్ తగలబోతుంది అనేది క్షేత్రస్థాయిలో నేతలు చాలా వరకు పార్టీ అధిష్టానం మీద అసహనంగా ఉండడం దీంతో అక్కడ క్యాడర్ చెప్పిన విధంగా నడుచుకునే కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు వాళ్ళు పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలి అనే ఆలోచన చేస్తున్నారని దాదాపుగా ఒక రెండు మూడు వారాల్లోనే ఇది క్లారిటీ రాబోతుంది అంటే క్లారిటీ మీన్స్ వాళ్ళు పార్టీలో చేరబోతున్నారు అనేది ఎందుకంటే ఇప్ ఇటీవల ప్రకటించిన పార్టీ పదవుల విషయంలో కూడా వాళ్ళకి సముచిత స్థానం దక్కలేదు సముచిత స్థానం కల్పించలేదు చంద్రబాబు గారు అని కాస్తంత అసహనంతో ఉన్నారంట మొన్న పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు నియమించారు కదా అదే సమయంలో సమన్వయకర్తలను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడా కూడా వీళ్ళకి స్థానం కల్పించలేదు అంత సీనియర్ నేతలు అయ్యుండి అనేది అందుకే పార్టీ మారడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారంట మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కార్యకర్త నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది అనేది చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చేసాయి కొంతమంది లీడర్లు సీనియర్ లీడర్లే పార్టీ నుంచి తప్పుకున్న ఆలోచనలో ఉన్నారు అని మరి రాయలసీమ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అవ్వబోతుందనే ప్రచారం జరుగుతుంది అక్కడ కూడా భారీగా నేతలు పార్టీ మారే అవకాశం ఉంది అనేది ఒక పక్క గోదావరి జిల్లాలో మరో పక్క రాయలసీమ జిల్లాలో ఒక వరుస షాక్లైతే లైతే తగలబోతున్నాయి ఒక రెండు మూడు వారాల్లోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి